స్వామియే శరణమయ్యప్ప. శబరిమల వెళ్ళే భక్తులకి, అయ్యప్ప స్వాములకి శబరిమల దర్శనం టికెట్టు ఎలా బుక్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా గూగుల్లో శబరిమల అని టైప్ చేయగానే హోమ్ బటన్ అయితే ఓపెన్ అవుతుంది, దానికి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ పూజా బుకింగ్స్ సెకండ్ కాము కాకుండా మనం మూడో కాలంలో క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ముందుగా మీరు ఇక్కడ మీ లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ సెట్ చేసుకొని రిజిస్టర్ అవ్వాలన్నమాట. ముందుగా మనం ఇక్కడ మీ మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ సెట్ చేసుకుని రిజిస్టర్ అయ్యాకనే మనకి ఇక్కడ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అన్నమాట. ఫస్ట్ మీ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఆ ఫోటో కూడా MB లోనే ఉండాలి. MB లో సెలెక్ట్ చేసుకున్నాక అక్కడ సబ్మిట్ చేయండి. ఫస్ట్ ఫాలంలో మీ ఫుల్ నేమ్, సెకండ్ ఫాలంలో మీ సెకండ్ నేము, ఇంటి పేరు అండ్ మీ మొబైల్ నెంబరు అండ్ మీ ఆధార్ కార్డులో ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉన్నదో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ అవ్వండి. మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అండ్ అడ్రస్ కూడా కరెక్ట్గా టైప్ చేసి ఆధార్ కార్డులో ఎలా అయితే ఉన్నదో అలాగే టైప్ చేయండి. మొబైల్ నెంబరు కూడా ఒక ఓటీపీ కూడా వస్తుంది కాబట్టి మొబైల్ నెంబరు అండ్ మీరు మీ ఆధార్ కార్డులో డేటు ఒకసారి చెక్ చేసుకుని అప్పుడు ఇక్కడ ఫిల్ చేయండి. అండ్ ఆధార్ కార్డులో అడ్రస్ ఉంటుంది కదా, ఆ అడ్రస్ని ఇక్కడ టైప్ చేయండి. మీరు ప్రజెంట్ ఉన్న అడ్రస్ అదే కాబట్టి ఇక్కడ సెకండ్ అడ్రస్ కూడా ఇచ్చుకోవచ్చు. కేటగిరీ మన ఈస్ట్ గోదావరి, సిటీ వచ్చేసి మనం మీ ఏరియా అయితే ఆ ఏరియా పెట్టుకోండి అండ్ మీ ఏరియా పిన్ కోడ్ నెంబరు. ఇవి సెలెక్ట్ చేసుకున్నాక మీరు ఏదైతే సబ్మిట్ చేయాలనుకుంటున్నారో అక్కడ మీ ఆధార్, పాను, వాటర్ ఐడి ఇదైతే సెలెక్ట్ చేయండి. అక్కడ సెలెక్ట్ చేయగానే మనకు ఒక కాలం అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ కాలంలో ఆ నెంబర్ ఎంటర్ చేయగానే మనం ఫస్ట్ మెయిల్ లాగిన్ అవుతాం కదా, ఆ లాగిన్ అయిన ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇక్కడ టైప్ చేయండి. ఇక్కడ టైప్ చేయగానే మనకి కన్ఫర్మేషన్ కోసం ఒక పాస్వర్డ్ వెరిఫికేషన్ మనీ రెండోసారి అడుగుతుంది. ఈ రెండోసారి అడిగిన వెంటనే మనం ఫిల్ చేసిన ఇక్కడ క్లిక్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేయగానే మనకి ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అన్నమాట. మనమే కాకుండా మనతో పాటు ఒక 5 మెంబర్స్ని కూడా తీసుకెళ్ళచ్చు. మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి. ఇప్పుడు మా మొబైల్లోకి ఓటీపీ వచ్చింది, ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసాం. ఎంటర్ చేయగానే మనకి సెకండ్ పేజ్ ఇలా అవుతుంది. ఇక్కడ క్లిక్ చేయగానే మనం ఇక్కడ లాగిన్లో ఓకే చేసుకుని మనం డేట్ ఆఫ్ బర్త్, మనం ఎప్పుడైతే మనం దర్శనానికి వెళ్ళాలో ఆ డేట్ అయితే ఇక్కడ క్లిక్ చేయండి. మేమైతే డిసెంబర్ నెలలో పెట్టుకుంటున్నాం. మేము ప్రస్తుతానికి డిసెంబర్ నెలలో పెట్టాను. డిసెంబర్ నెల అండ్ టైపు అండ్ మనం ఎంతమందిని అయినా ఇక్కడ ఒక 5 మెంబర్స్ వరకు యాడ్ చేసుకొచ్చాను. అంటే మనతో పాటు ఒక 5 గురిని కూడా మనం తీసుకోవచ్చు. అంటే మీరు ఎగ్జాంపుల్గా మీతో పాటు ఇంకొక 5, మీ దగ్గర ఒక 20 మెంబర్స్ ఉన్నారనుకోండి, మీతో పాటు ఇంకొక 5 గురు, అలాగే అందులో ఇంకో పర్సన్తో పాటు ఒక 5 మెంబర్ని కూడా క్లిక్ చేసుకుని పెట్టుకోండి. అంటే ఒక పర్సన్కి 5 గురినే తీసుకుంటుంది అన్నమాట ఇది. తర్వాత సెకండ్ లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ ముందు చెప్పిన విధంగా పెట్టుకుని మనం సెకండ్ ఐడి క్రియేట్ చేసుకుని వెళ్ళాలన్నమాట. మనకి ఇక్కడ టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి 325 రూపాయలు పడుతుంది. మనకి అవసరం లేదనుకుంటే మాత్రం మనం క్యాన్సిల్ చేసుకుని ఓన్లీ దర్శన టికెట్ తీసుకోవచ్చు, అలాగే కూడా తీసుకోవచ్చు. అండ్ మనం ప్రసాదం కావాలనుకుంటే మాత్రం ఇక్కడ అమౌంట్ అయితే పే చేయాలన్నమాట. మనకి మొబైల్, ఫోన్పే అలాగే మొబైల్ మనం లింక్ ఇస్తాం కాబట్టి ఆ మొబైల్ నెంబర్కి వచ్చేస్తుంది అన్నమాట. మనం ముందు టికెట్ ఎడిటింగ్లో మనం ఓన్లీ దర్శన టికెట్ కోటం పెట్టుకుంటే అమౌంట్ అయితే పే చేయని అవసరం లేదు. మేమైతే ఓన్లీ దర్శన టికెట్ అండ్ ఇది కూడా పెట్టామన్నమాట, ప్రసాదం కూడా పెట్టామన్నమాట. ఇక్కడ ప్రసాదం అన్నీ పెట్టినా మనకు ఇలా ఓపెన్ అవుతుంది అన్నమాట. మా టికెట్ అయితే ఓకే అయిపోయింది.
ఇదిగోండి ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. దీన్ని తీసుకుని మీరు ప్రింటు అండ్ జిరాక్స్ కలర్ జిరాక్స్ తీసుకుని మీరు దర్శనానికి అయితే తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ.